Hi friends, welcome to the Diploma Diploma channel. Here we have T section centroid. Ela control chuddam. Ikkada mana em annaro find the centroid of T section shown in figure. This is T section. This diameter anta 50, 10, 80 and 10. Okay. First mana em cheyalante ichchina section no symmetrical about x axis or y axis ani chudale. For example, this length anta 50. 50 lo correct middle lo oka line giyandi. Ante y axis line. ఇప్పుడు y axis కి లెఫ్ట్ సెక్షన్ రైట్ సెక్షన్ సేమ్ ఉందా లేదా అంటే ఇది హిస్ సిమెట్రికల్ ఫర్ ద y axis x axis ఎలా తీసుకోవాలి ఇది ఎంత ఉంది 80 80 లో ఆఫ్ అంటే ఎంత 40 కానీ అబోవ్ పోర్షన్ బిలో పోర్షన్ సేమ్ ఉందా లేదు అంటే ఇది సిమెట్రికల్ ఫర్ ద y axis గివెన్ t సెక్షన్ ఇస్ సిమెట్రికల్ అబౌట్ y-axis. Therefore, centroid lies on y-axis. And centroid is the y-axis. We have to write x-axis. We have to write the bottom line reference x-axis. Just reference x-axis. Bottom line reference x-axis. Next change is the given section rectangle divide. ఫస్ట్ ఇది ఫస్ట్ రెక్టాంగిల్ అనుకోండి ఇది సెకండ్ రెక్టాంగిల్ అనుకోండి దిస్ పోర్షన్ అయితే ఫస్ట్ రెక్టాంగిల్ దిస్ వన్ ఇస్ ద సెకండ్ రెక్టాంగిల్ నౌ హౌ మెనీ రెక్టాంగిల్స్ టూ రెక్టాంగిల్ ఫార్ములా ఇది x నుండి డిస్టెన్స్ అనేది y అంటే y బార్ ఈక్వల్ టు a1 y1 ప్లస్ a2 y2 బై a1 ప్లస్ a2 ఫస్ట్ మనం ఏదో a1 a2 కనుక్కుందాం a1 a1 అంటే ఏంది ఏరియా ఫస్ట్ రెక్టాంగిల్ ఇది ఎంత 50 ఇంటూ 10 50 into 10 that equal to 500 mm square. ఇక్కడ మనం డైమండ్స్ ఏమి ఉంటాయి ఎందులో ఉన్నట్టు mm లో నెక్స్ట్ 80 ఈక్వల్ టు 80 అంటే దిస్ రెక్టాంగిల్ 80 into 10 that equal to 800 mm square. ఓకే నౌ నెక్స్ట్ ఏం అనుకోవాలి y1 y2 అనుకోవాలి y1 అంటే డిఫరెన్స్ x యాక్సిస్ ఉంది ఫస్ట్ రెక్టాంగిల్ యొక్క x యాక్సిస్ ఫస్ట్ రెక్టాంగిల్ x యాక్సిస్ లో ఉంటుంది కరెక్టా దీంట్లో మిడిల్ లో ఉంటుంది ఫస్ట్ రెక్టాంగిల్ x యాక్సిస్ ఈ డిస్టెన్స్ అన్నమాట దిస్ వన్ ఇస్ కాల్డ్ ద y1 ఈ డిస్టెన్స్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది 80 ప్లస్ ఈ డిస్టెన్స్ ఎంత అది ఈ లెంత్ లో హాఫ్ అవుద్ది ఇది ఎంత ఉంది 10 అంటే 10/2 80 ప్లస్ 10/2 అంట ఇది ఎంత అది 5 80 ప్లస్ 5 ఇస్ ద 85 mm. అదేవిధంగా y2 కనుక్కోవాలి y2 అంటే సెకండ్ రెక్టాంగిల్ యొక్క x యాక్సిస్ కరెక్ట్ ఇందు లెంత్ ఉంటుంది 80 లో హాఫ్ దగ్గర ఉంటుంది ఈ లెంత్ ఎంత మనకి 80 లో హాఫ్ దట్ ఈస్ నథింగ్ బట్ 80/2 y2 ఈక్వల్ టు 80/2 దట్ ఈక్వల్ టు మచ్ 40 mm. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఈ ఫార్ములా రాయండి నా y బార్ ఈక్వల్ టు a1 అంటే ఎంత 500 ఇంటూ y1 అంటే ఎంత 85 ప్లస్ a2 ఎంత 800 ఇంటూ y2 ఇస్ ద 40 బై a1 ప్లస్ a2 500 ప్లస్ 800 దట్ ఈక్వల్ టు క్యాలిక్యులేటర్ లో కనుక్కుందాం 500 ఇంటూ 85 ప్లస్ 800 ఇంటూ 40 బై 500 ప్లస్ 800 అది కొలం ఎంత 57.3 mm అది ఎక్కడ నుండి బాటమ్ ఎక్స్లెంట్ నుండి ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్ 57.33 mm అంటే మేబీ ఇక్కడ ఉండొచ్చు దిస్ ఇస్ కాల్ ద వై బార్ అంటే ఇప్పుడు మనకి ఎక్స్ యాక్స్ అవుతుంది దిస్ ఇస్ ద ఎక్స్ యాక్స్ అండ్ దిస్ ఇస్ వై యాక్స్ ఈ పాయింట్ అయితే ఇంటరాక్షన్ పాయింట్ సెంటర్ దాన్ని మనం అనుకుంటాం జీ జీఆర్ సిజీ మీ ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో